హాయ్ అండి, వెల్కమ్ టు సర్నా హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ గోట్ హెడ్ కర్రీ. దీనికోసం ముందుగా శుభ్రంగా కడిగిన మాంసం ఒక 750 గ్రాముల వరకు తీసుకొని, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 1 అరగంట పాటు పక్కనుంచుకోవాలి. ఈలోపుగా మనం ఫ్రెష్ మసాలాని తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని 1 ఇలాచీ, 8 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 10 వరకు మిరియాలు, 2 టీ స్పూన్ల ధనియాలు వేసి 2-3 నిమిషాల పాటు లో హీట్ మీద వేయించుకోవాలి. తర్వాత దీనిని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని 1 టీ స్పూన్ గసగసాలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత దీనిలో 2 ఇంచుల అల్లం ముక్కలు, 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ ఫ్రెష్ మసాలాని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. అదే మిక్సీ జార్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ సోంపు గింజలు, 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు వేసి వేయించుకోవాలి. తర్వాత దీనిలో మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ ఆనియన్ కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీనిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, 3 పెద్ద టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టమాటో ఇలా గుజ్జుగా అయ్యాక మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ మాంసాన్ని వేసి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే మరి కొంచెం కారం వేసుకోవాలి. మూత పెట్టి 1-5 నిమిషాల పాటు కూరను మగ్గించుకోవాలి. 1-5 నిమిషాల తర్వాత 1-2 కప్పుల వరకు లేదంటే ముక్క ములిగేంత వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టి 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కూర ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది కదండి, అప్పుడు మనం తయారు చేసి ఉంచుకున్న ఫ్రెష్ మసాలా పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత ఉంచి విజిల్ కూడా పెట్టి 4 నుంచి 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసి ఒకసారి కలుపుకొని ఉప్పు సరిచూసుకోవాలి. జనరల్గా తలకాయ మాంసం పులుసు చాలామంది థిన్ గ్రేవీగా పులుసులాగానే ఇష్టపడతారు. ఇలా అయితే మీరు డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ థిక్ గ్రేవీ కావాలనుకున్నట్లయితే 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రాగి ముద్దతో కానీ, రైస్తో కానీ, చపాతీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.